నమస్కారం. ఈరోజు మనం విజయాస్ కిచెన్లో బాయిల్ ఎగ్ మరియు బచ్చలి కూర కర్రీ ఎలానో చూద్దాము. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ని మనం తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను మనం ఇందులో వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వీటిని వేయించుదాం. చూస్తున్నారు కదా, ఇలా బ్రౌన్ కలర్లోకి మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ను మనం ఇందులో వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొత్తం మనం ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక ఇప్పుడు మనం ముందుగానే సన్నగా కోసి పెట్టుకున్నటువంటి టమోటో ముక్కలను ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమోటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మనం దీన్ని వేయించుదాము. ఇలా టమాటో ముక్కలు బాగా మెత్తగా ఫ్రై అయిపోయాయి కదా, ఇక ఇప్పుడు మనం ముందుగానే కోసి పెట్టుకున్నటువంటి బచ్చలి ఆకును ఇందులో వేసుకోవాలి. ఆకును మొత్తం వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుదాం. ఇప్పుడు ఒక 3 నిమిషంల పాటు మనం మూత పెట్టి ఈ ఆకును వేయించుదాం. ఇక ఇప్పుడు ఉప్పును వేసుకుందాం, రుచికి తగినంత ఉప్పు. పసుపు కారం పొడి ధనియాల పొడి 1.5 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ ఇవన్నీ మనం బాగా మిక్స్ చేద్దాం. ఇందులో 1 స్పూన్ పెరుగును మనం వేసుకోవాలి. పెరుగు వేయటం వల్ల కర్రీ చిక్కగా వస్తుంది. ఈ మసాలా ఈ పెరుగునంతా 2 మినిట్స్ మనం వేయించుదాం. ఇందులో మనం ముందుగానే ఉడికి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను వేసుకోవాలి.
ఇలా కోడిగుడ్లు అన్నిటికీ ఘాటు పెట్టడం వలన ఇందులో ఉన్నటువంటి మసాలా వీటిలోకి చేరుకొని కోడిగుడ్డు ఎంతో టేస్టీగా మనకు కనపడుతుంది. దీన్ని ఒక 3 నిమిషముల పాటు మనం మూత పెట్టి వేయించుకుందాం. చివరగా మనం ఫ్రై లాగా అనుకుంటే ఇందులో వాటర్ కలపవలసిన అవసరం లేదు. లేదు చపాతీలోకి మనం ఈ కర్రీని తీసుకునేట్టుగా ఉంటే కొద్దిగా వాటర్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం కర్రీని ఒక 5 నిమిషముల పాటు మనం ఉడికించుకోవాలి. ఇదండి ఈరోజు విజయాస్ కిచెన్లో బచ్చలి కూర ఎక్కర్రీ ఎలానో నేర్చుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.